వెందుర్తి మండలం చినముచ్చిడివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సంఘ నాయకులు ఇందిరా మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బి వెంకట్రావు, రూప, గీత తదితరులు పాల్గొన్నారు. విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ రక్త తర్పణలో పోరాటం చేసిన అన్నలకందరికీ హృదయాంజలి ఘటిస్తున్నాము. విప్లవ జోహార్లు తెలియజేసుకుంటున్నామండి. వాళ్ళు చికాగో నగరంలో రాత్రనక పగలనక పోరాటం చేసి హక్కుల కోసం 8 గంటల వేతనం కోసం పనిచేసి ఎంతోమంది అమరులయ్యి వాళ్ళ రక్తం చిందించి తడిసిన రక్తంలో చిందించిన ఈ ఎర్ర జెండా సాక్షిగా ఆనాడు వాళ్ళు స్ఫూర్తిదాయకంగానే ఈరోజు కొంతైనా కార్మికులు బ్రతకగలుస్తున్నారు. ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్న హక్కుల్ని ఈ పాలక వర్గాలన్నీ తుంగలోకి తొక్కుతున్నాయి. ఈ నల్ల చట్టాలు అన్నీ ఈ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి ఈ కార్మిక కర్షక అందరికీ నడ్డు విడిచే రకంగా పోరాడి సాధించుకొని రక్త తర్పణ చేసిన హక్కులన్నీ నేలరాస్తున్న ఈ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రజలు అల్లుకల్లాలంగా ఉంది. దేశ వ్యాప్తంగా అన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పుతూ పేదలు మనుషుల రక్త మాంసాలతో ఈ ప్రభుత్వం ఈ రోజు బ్రతుకులతో ఆడుకుంటుంది. ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే ఆలోచన ఈ రోజు ఈ కరోనా బారి నుంచి పడుతున్న ప్రజల మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఈ బీజేపీ పాలన దుర్మార్గం పాలనయ్యి శవాల గుట్టల మీద రాజ్యం ఏడుతుంది. ఈ బీజేపీ అణిచివేసే వరకు చివరికి ఏమి కోరుకుంటుందో ఈ బీజేపీ పాలన. కరోనా వచ్చింది, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుందని తెలిసినా నిర్లక్ష్యంతో ఉండి ఈ రోజు కోట్ల ప్రజల